ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. ఏమిందంటీ, ఎందుకు అలా షాక్ అయ్యారు? ఏమిందా కవర్లో? దరిద్రాన్ని నా నోటితో చెప్పాలంటే నాకు అసహ్యంగా ఉంది. నువ్వే చదువు. ఏంటంటిది, భాను ప్రెగ్నెంటా? అందులో అదేగా ఉంది. దీన్నంత తేలిక వదలకూడదాంటీ. మీరు సైలెంట్ గా ఉన్నారంటే వాళ్ళు ఆడింది ఆట, వాళ్ళు పాడింది పాట అయిపోతుంది. మొత్తానికి నేను అనుకున్న గొడవ జరుగుతుంది. ఇప్పుడు ఆంటీ అక్కడికి వెళ్ళి పెద్ద గొడవ పెడుతుంది. భాను, ఇంకా నీ పని అయిపోయింది. అదేంటంటీ, భాను దగ్గరికి వెళ్తారనుకుంటే అలా తలుపు వేసుకుని వచ్చేసారేంటి? నిజాలు తెలుసుకోకుండా ఎవరితో గొడవ పెట్టుకోమంటావు? అదేంటి, రిపోర్ట్ క్లియర్ గానే ఉంది కదా. రిపోర్ట్లో క్లియర్ గానే ఉంది, కానీ ఆ రిపోర్ట్ అనేది మన దగ్గరికి ఎలా వచ్చింది, ఎవరు పంపారు, అందుకే నాకు అనుమానం వస్తుంది. లేదంటీ, ఇదైతే 100% నిజమైన రిపోర్టే. ఎందుకంటే ఇది చాలా స్టాండర్డ్స్ ఉన్న హాస్పిటల్ కదా, అబద్ధం ఎందుకు అవుతుంది? ఇంకా ఈ రిపోర్ట్స్ ఎలా వచ్చాయంటారా? మీరు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, ఈ ఫీల్డ్లో మీకు శత్రువులు కూడా ఉంటారు కదా. వాళ్లలో ఎవరో పక్కాగా ఎంక్వైరీ చేసుంటారు, ఈ రిపోర్ట్స్ బయటికి తీసుకొచ్చి మీకు పంపించారు. దానివల్ల వాళ్ళకేంటి లాభం? లాభం లేకపోవడం ఏంటంటే, వాళ్ళకి ఇదొక పెద్ద బ్రహ్మాస్త్రం. ఈ ఇంటితో భానుకి పడదని అందరికీ తెలుసు. ఇప్పుడు భాను కడుపుతో ఉందంటే మీ పరువు పోతుంది. బిజినెస్ సర్కిల్లో మీరు లోకమైపోతారు. ఆ ఎఫెక్ట్ మీ బిజినెస్ల మీద పడుతుంది. ఇన్ని రోజులు ఊర్మిళాదేవి గారంటే ఆకాశమంత పరువుండే మనిషి, కానీ ఈ బొక్క విషయంలో మీ పరువుని పాతాలానికి దించేయచ్చు. అందుకే ఎందుకు ఇలా జరిగిందని భానుని నిలదీయండి. అసలు ఈ విషయం బయటికే రాకూడదు. అదేంటంటే, నేనొకటనుకుంటే మీరు ఇలా చేస్తున్నారు. నువ్వేమనుకున్నావు? అదే, నిజం తెలిసాక మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోరు అనుకున్నాను. కంట్రోల్ చేసుకోవాలి నీలిమా. కార్తీక్ ఇంత బుద్ధి తక్కువ పనిచేస్తాడని చెప్పి నేను కల్లో కూడా అనుకోలేదు. ఇప్పుడు ఈ విషయం మాట్లాడినా గొడవ పడినా సరే పరువు పోతుందన్న విషయం నువ్వే చెప్పావు. నా పరువు తీసుకునేటువంటి పని నేనెలా చేస్తాను? అంటే ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తారా? వదిలేసేటువంటి సమస్య లేదు, కానీ ఏదో ఒకరోజు ఈ విషయం వాళ్ళు నాకు చెప్పాలి కదా, అప్పుడు చెప్తాను వాళ్ళ సంగతి. ఈ విషయం నీకు నాకు తప్ప మూడకంటికి తెలియకూడదు. అదేంటంటే అలా అంటారు? ముందు కార్తీక్ని ఇక్కడికి వచ్చేమనండి, తర్వాత భాను వస్తుంది. తనని గుమ్మంలోకి అడుగుపెట్టనివ్వకండి. ఇప్పుడు మీరు ఈ విషయం భాను నిలదీస్తే పెళ్లివారి ముందు భాను బుద్ధి బయటపడుతుంది. భానుది తప్పని అందరూ భానుని తిడతారు. అక్కడికి వెళ్ళి కార్తీక్ ఎంత పెద్ద తప్పు చేశాడో కార్తీక్ అర్థమవుతుంది. మళ్ళీ కార్తీక్ మన ఇంటికి వచ్చేస్తాడు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? భాను కార్తీక్ వేరువేరు కాదు, భార్యాభర్తలు. అలాంటప్పుడు అది తప్పని వాళ్ళని ఎలా నిలదీయమంటావు? అక్కడ పోయేది భాను పరువు కాదు, నా పరువు. నాకు దూరం అయ్యి భానుకు దగ్గరయ్యాడని చెప్పేసి అందరూ చెప్పుకుంటారు. నువ్వు చెప్పినట్టు నేను అడిగితే భాను గొప్పదైపోతుంది. అందరి ముందు నేను నేరస్తురాలనవుతాను. అందుకే ఆ విషయం వాళ్ళు నాకు చెప్పేంత వరకు ఈ విషయం బయటికి తెలియకూడదు. నేను ఒకటనుకుంటే ఇక్కడ ఇంకొకటి జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి? పెద్దమ్మా, పెళ్లి కూతురు దీవించడానికి సామాన్లు సరిపోయినాయా? ఇంకేమైనా కావాలా? దిష్టి చుక్క కాటుకు కావాలి కదరా. అవసరమా పెద్దమ్మా? ఒరే, నీకు పెళ్ళైతే నీకు దిష్టి చుక్క పెట్టకపోయినా కనపడదు, నీ రంగులో కలిసిపోతుంది. కానీ ఇది వైశాలి పెళ్లిరా, తను బంగారు బొమ్మలా ఉంటుంది, అందుకే తనకు కావాలి. వెళ్ళి తీసుకురా పో. సరేలే. భానుకి నిజం చెప్పావా?
భాను ఇప్పుడు ప్రెగ్నెంట్. నెలలు గడుస్తున్న కొద్దీ తనలో కొత్త కొత్త మార్పులు వస్తూ ఉంటాయి. భాను బాధపడుతుందని మీరు బాధపడుతూ కూర్చుంటే కడుపులో పెరుగుతున్న పిండం ఆగిపోదు కదా. అదేంటండి, అందరూ అక్కడ నిలబడి ఉంటే డల్గా మీరు ఇక్కడున్నారేంటి? ఏం లేదులే భాను. మరెందుకు అలా ఉన్నారు? ఏవైనా అయిందా? ఏమైనా అయితే నీతో చెప్పకుండా ఉంటానా? ఏమీ లేదని చెప్తున్నా కదా. నిజంగా మీరు నా దగ్గర ఏం దాచడం లేదు కదా. నీ దగ్గర నేను ఎందుకు దాస్తాను భాను? ఒంట్లో ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంది. టాబ్లెట్ వేసుకున్నావా? ఎక్కడండి, ఉదయం నుంచి ఒకటే హడావిడి కదా, ఇంకా వేసుకోలేదు, ఇప్పుడు వేసుకుంటాను. చెప్పాను కదా భాను, ఎన్ని పనులున్నా నేను చూసుకుంటానని. టాబ్లెట్ వేసుకోవడం మాత్రం నువ్వు మర్చిపోవద్దని. ఇలా చేస్తే నీ ఆరోగ్యం ఎలాగా? వేసుకుంటుందిలే బాబు. అవునరా, ఇప్పుడే వేసుకుంటుంది, నువ్వు టెన్షన్ పడకు. ఎప్పుడు పడితే అప్పుడు కాదు నాన్న, టైం ప్రకారం వేసుకోవాలి. సరే సరే, సారీ చెప్తున్నాను కదా, ఇప్పుడే వేసుకుంటాను. ఓకే. ఏమా, అన్ని సిద్ధమైపోయినట్టేనా? ఏంటి వేసుకునేది? ఇవి చూస్తూ ఉంటేనే నాకు చిరాకేస్తుంది. పెళ్లి కూతురివి, గాజులు చూస్తే చిరాకేంటి? చేతి నిండా వేసుకోవాలి, అందుకే తీసుకొచ్చాము. పెళ్లి 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 అని మీరందరూ నాకు 10 సార్లు గుర్తు చేయక్కర్లేదు, నాకు బాగా నిగురుతుంది. ఏంటి నువ్వు చేసిన పని? చిరాకు తెప్పిస్తే ఇలాగే ఉంటుంది, సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఊర్మిళ, నేను వెళ్ళొస్తానే. ఎక్కడికమ్మమ్మా? ఇంకెక్కడికి? వాసు ఇంటికి. వైశాలిని పెళ్లి కూతురిని చేస్తున్నారు, రమ్మని చెప్పింది కదా బాను. నేను వెళ్ళి 4 అక్షంతలు వేసొస్తానే. వెళ్లాలని నిర్ణయించుకున్నాక మళ్ళీ నాకు చెప్పడం ఎందుకమ్మమ్మా? ఏమిటి ఆ మాటలు? కష్టం అనగానే కబుర్ రాకుండానే వెళ్ళాలి. శుభకార్యానికి రండి అని పిలిస్తే వెళ్ళాలి, అక్షంతలు వేసి ఆశీర్వదించి రావాలి. కోపాలున్నాయి కదా అని కుటుంబాల్ని దూరం చేసుకుంటావా? నువ్వెలాగూ రావు, అందుకే నువ్వొస్తావా అని అడగలేదు. నేను వెళ్ళడం మర్యాద కదా. ఊర్మిళ, ఆ కన్నీళ్ళేంటే? నాకు ఆప్తులవే కదమ్మమ్మ, నా వాళ్ళందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు. నేను ఎవరికోసమైతే బతుకుతున్నానో? వాళ్ళందరూ నన్ను ఒంటరి దాన్ని చేస్తున్నారు. నా కొడుకు పరాయి వాళ్ళగా ఇంటికొచ్చి పలకరించి వెళ్తున్నాడు. నా భర్త కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా అక్కడే ఎక్కువసేపు ఉంటున్నాడు. నేను పడుతున్న బాధ ఎవరికి అక్కర్లేదమ్మమ్మ. ఇప్పుడు నువ్వు కూడా వెళ్తానంటున్నావు. ఆ వాసుదేవరా ఉత్తముడు, ఆ భాను దేవత, నేనే కదా ఇక్కడ చెడ్డదాన్ని. వెళ్ళండి, వెళ్ళిపోండి, అందరూ నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోండి. మేమెవరూ నిన్ను ఒంటరిదాన్ని చేయలేదే, నువ్వు మా అందరికీ కావాలి. నిన్ను అందరికీ దూరం చేస్తున్నది నువ్వు, చేరదీస్తున్నా నీలిమే, అది మర్చిపోకు. అమ్మమ్మ, ఆవు గడ్డి మేయును అన్నట్టు నువ్వు ప్రతి విషయంలోనూ ఆ నీలిమని మధ్యలోకి తీసుకురాకు. నాలాగే నీలిమ కూడా వాళ్ళంటే పడదు. పాము పడగలో ఉన్న మనిషి దగ్గరికి ఎవరు చేరరు ఊర్మిళ. నీలిమ నీడలో ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ చుట్టూ ఆ నీలిమ విషపు నీడలున్నాయని తెలుసుకోలేకపోతున్నావు. ముందు నువ్వు అది గ్రహించు. నాకంతా తెలుసమ్మమ్మ, ఎవరు నాకు ఏవి చెప్పక్కర్లేదు, నన్ను ఒంటరిగా వదిలేయండి. అదేంటి ఊర్మిళ ఆ మాటలు? నువ్వు కావాలని అందర్నీ దూరం చేసుకుంటున్నావు, కానీ నిన్ను ఒంటరిగా ఎందుకు వదిలేస్తావు? కోపంలో 4 మాటలు అంటావు అనుకున్నాను గాని నువ్వింత బాధపడతావని అస్సలు అనుకోలేదు. వెళ్ళలే, ఎక్కడికి వెళ్ళను. ఏంటి వైశాలి ఇది? కనిపించట్లేదా పగిలిన గాజు ముక్కలు? పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఇలా గాజులు పగలగొట్టచ్చా? పెళ్లి అంటే నేను కోరుకున్నట్టు అవ్వాలి, మీరు కోరుకున్న పెళ్లి కాదు. ఇందులో నా ఇష్టం ఎక్కడుంది?
మొత్తం అంతా మీ ఇష్టం మీద నడుస్తుంది కదా. మన ఇంట్లో ఉంటుంది, మనం పెట్టింది తింటుంది అని నన్ను పురుకంటే హీనంగా చూస్తున్నారు కదా. నాకేం విలువిచ్చారని మీ మాట వినాలి. చూడు వైశాలి, విలువ అనేది అడిగి తీసుకునేది కాదు, కొనుక్కోవాలనుకుంటే దొరికేది కూడా కాదు. మనిషిని బట్టి, ఆ ప్రవర్తనని బట్టి వస్తుంది. నువ్వు పద్ధతిగా ఉండుంటే నీతో అందరూ మాట్లాడే పద్ధతి కూడా వేరేలా ఉండేది. అసలు నువ్వేం చేస్తున్నావో నాకు, రాముకి మాత్రమే తెలుసు. ఈ విషయాలన్నీ నేను నాన్నతో చెప్పాననుకో, నీ పరిస్థితి ఏంటో ఆలోచించు. అందుకని నా మీద ఇలా పగ తీర్చుకుంటారా? పగ పెంచుకోవడానికి నువ్వు నా శత్రువి కాదు, నా అక్కవి. నిన్ను అమాయకురాలిని చేసి ఆ నీలమణితో ఆడుకుంటుందనుకున్నాను కాబట్టే నీకు పెళ్లి చేసి నీకు కొత్త జీవితాన్ని ఇవ్వాలనుకున్నాను. నీకు పెళ్లి అనగానే నాన్న ఎంత మురిసిపోయారో చూసావా? ఎందుకో తెలుసా? నాన్న నిన్నెప్పుడు తన తమ్ముడు కూతురుగా చూడలేదు, నాలాగా నిన్ను కూడా సొంత కూతురు అనుకున్నారు. అందుకే కూతురు పెళ్లి చేయడానికి ఎంత తాపత్రయపడతారో, నీ పెళ్లి చేయడానికి ఆయన అంతకంటే ఎక్కువ తాపత్రయపడుతున్నారు. ఆ ప్రేమని నువ్వు అర్థం చేసుకోవాలి. ఏంటి బాను దీన్ని బ్రతిమలాడుతున్నావు? నువ్వంటే దీనికి ఏ రోజు ఇష్టం లేదు. నీకు ద్రోహం చెయ్యాలనుకుంటున్న నీలిమతో ఇది చేతులు కలిపింది. సరే వైశాలి, ఈ విషయాలన్నీ అందరి ముందు మాట్లాడదాం. పద, నువ్వు చేసిన పనుల గురించి, నీలిమతో నువ్వు ఆడిస్తున్న నాటకాల గురించి బయటపెడతాను. అప్పుడు చెప్తారు ఎవరేంటో. నీలిమ వచ్చి నీ పెళ్ళి ఆపుతుందని ఇంకా నువ్వు కలలు కంటున్నావేమో. పిచ్చి పిచ్చి వేషాలు వేసిందంటే దాని కాలు విరిచేస్తారు. దమ్ముంటే రమ్మను. నాకు బానుకున్నంత సహనం, మంచితనం రెండూ లేవు. రాము ఆగు, కోపంగా అరిచినంత మాత్రాన సమస్య పెరుగుతుంది కానీ పరిష్కారం దొరకదు. చూడు వైశాలి, నిన్ను రెడీ చేయాలని గదిలోకి తీసుకొచ్చాము. బయటికి నువ్వు పెళ్లి కూతురుగా ముస్తాబాయి వస్తావని అందరూ ఎదురు చూస్తున్నారు. అలా వస్తే ఈ మాటలు మన ముగ్గురు మధ్యలోనే ఉంటాయి. కాదు, నాకిష్టం లేదు అంటే అందుకు కూడా నేను సిద్ధమే. కాకపోతే అన్ని నిజాలు అందరికీ చెప్పవలసి వస్తుంది. నీలిమ పరిస్థితి ఏమవుతుందో అన్న విషయం అక్కడ పెట్టు. అది బుద్ధి లేంది కాబట్టి ఎవరు ఎన్నన్నా దులిపేసుకుంటుంది. కానీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. నువ్వు నాన్నని పెదనాన్న అని పిలిచినా ఆయన నాన్న అన్నట్టే పలుకుతారు. అలా పలకవలసిన అవసరం మా నాన్నకి, నీ గురించి పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను నిన్ను బతిమలాడుకోను. అలా అని బెదిరింపు చర్యలు చేయను. అసలు ఆ ఉద్దేశమే నాకు లేదు. నీకు మంచి జీవితం ఇవ్వాలన్నదే మా అందరి అభిప్రాయం. ఇక నిర్ణయం నీది. ఆలోచించుకుని ఏ విషయం చెప్పు. సరే, నేను రెడీ అవుతానులే, నువ్వు వెళ్ళు. వైశాలిని పెళ్లికూతుర్ని చేస్తున్నాం. నీ చేతుల మీదుగా తను పెళ్లి జరిపించాలని ఎన్నోసార్లు అనుకున్నావు. మా దురదృష్టము, ఈ క్షణాన నువ్వు మాతో లేవు. కానీ ఏ లోకంలో ఉన్నా నువ్వు మమ్మల్ని చూస్తూ ఉంటావని మాకు తెలుసు. వైశాలిని ఆశీర్వదించమ్మా. వైశాలి, నాన్న ఆశీర్వాదం తీసుకో. మనోవాంఛ సిద్ధిరస్తు. చల్లగా ఉండు తల్లి. నా మనోవాంఛ ఈ పెళ్లి ఆగిపోవాలనే పెదనాన్న, నా కోరిక మీ ఆశీర్వాదం రెండూ నిజం కావాలి. బంగారు బొమ్మలా ఉన్నావమ్మా. నీ పెళ్లి చూసేందుకు మీ అమ్మా నాన్న లేరు. మిమ్మల్ని అప్పగించి వాళ్ళు ప్రశాంతంగా వెళ్ళిపోయారు. ఆ క్షణమే నేను మీనాక్షి నిర్ణయించుకున్నావు. మాకు ఒక్క కూతురు కాదు, ఇద్దరు కూతుళ్ళు అని. భాను పెళ్లి మీనాక్షి చేతుల మీదుగా జరిగింది. భాను నీ పెళ్లి తన చేతుల మీదుగా చేస్తోంది. భాను నీకు చెల్లెలు కాదమ్మా, అమ్మా అనుకో. చల్లగా ఉండు, సరేనా?
రండి బాబు, సరిగ్గా సమయానికి వచ్చారు. వైశాలిని ఆశీర్వదించండి. నువ్వు రామ్మా. థ్యాంక్స్ అన్నయ్య, మీ చెల్లెల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు. ఏంటి బాను అలా అంటావు? మీ అందరికీ దూరంగా ఉంటున్నందుకు నేను ఎంత బాధపడుతున్నానో నీకు తెలీదు. నాన్న మీద కోపంతో మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టకూడదనుకున్నాను, కానీ ఆ కోపం వల్ల అమ్మని బాధ పెడుతున్నానని తెలుసుకోలేకపోయాను. కొడుగ్గా ఇంటి కష్టాల్లో దేనిలోనూ నేను పాలు పంచుకోలేదు, కానీ కూతురువై నువ్వే అన్ని విషయాల్లో నీ కుటుంబాన్ని ఆదుకున్నావు. ఇప్పుడు నా ఉనికిని కూడా నేను చెప్పుకోలేని పరిస్థితిలో ఒక అతిథిగా వచ్చాను. బంధం అనేది దారం కాదన్నయ్యా, తెంపుకోవడానికి. ఎంత కాదనుకున్నా, ఎంత దూరం అయిపోయినా మన వాళ్ళకి ఏదైనా జరిగితే మన మనసుకు తెలుస్తుంది. అమ్మ దూరం అయినప్పుడు చివరి చూపు చూడలేకపోయినందుకు నువ్వెంత బాధపడ్డావో నేను ఊహించగలను. నువ్వే శివ అన్న నిజాన్ని ఇంకెప్పటికీ చెప్పలేము, కానీ ఈ ఇంటి కొడుకుగా, నా కన్నగా నువ్వు ఇంటి శుభకార్యానికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు రావాలని అమ్మ కళ్ళు మూసేంత వరకు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ నీకోసం ఎదురుచూసింది. తన శివే తన కళ్ళ ముందున్న పార్థు అని తెలుసుకున్నాకే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. ఆ బాధ నాకు ఎప్పుడు ఉండిపోతుంది బాను. అంత మాత్రాన వాసుదేవరావు గారిని క్షమిస్తాననుకోకు. నా తండ్రిగా ఆయన్ని గౌరవిస్తానని ఊహించుకోకు. నేనిప్పుడిక్కడికి వచ్చింది నువ్వు కార్తీక్ కలిసి పెళ్లి చేస్తున్నారని, మీ ఇద్దరూ హ్యాపీగా ఉండాలని. అంతేకాని వాసుదేవరావు గారి కొడుకు శివగా ఇక్కడికి రాలేదు. అమ్మా భాను! ఏంటి నాన్న? అదేనమ్మా, టిఫిన్ రెడీ అయిపోయాయి. పార్థుని టిఫిన్ కి రమ్మని చెప్దామని రా బాబు. వెళ్ళన్నయ్య, వెళ్ళు. రండి బాబు. నువ్వు? నేను మళ్ళీ చేస్తాను. రండి. ఓకేనమ్మా, అంతా బాగానే ఉంది. నేనిచ్చిన మెడిసిన్ రెగ్యులర్గా వాడు. మళ్ళీ నెక్స్ట్ మంత్ రా. నెక్స్ట్ మంత్ చెకప్ చేసి స్కానింగ్ చేద్దాం. ఓకే మేడం. ఓకే భాను, నువ్వా? కార్తీక్ రాలేదా? ఏంటి డాక్టర్, ఆయనతో తప్ప నాతో మాట్లాడరా? అదేం లేదమ్మా, నేను వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ని కదా, అందుకే అలా అడిగాను. ఏంటిలా వచ్చావు? ఒంట్లో బాగాలేదా? అంతా బాగానే ఉంది. రిపోర్ట్స్ మీరే ఇచ్చారు కదా, మళ్ళీ బాగాలేదా అని అడుగుతున్నారేంటి? లాయర్ దగ్గరికి కేసు ఉంటేనో, డాక్టర్ దగ్గరికి బాగాలేకపోతేనో వస్తారు కదా, అందుకే అడిగాను. కరెక్ట్గా చెప్పారు మేడం. ఈ మధ్య ఎందుకో చాలా నీరసంగా ఉంటుంది. అవునా? నేను రాసిచ్చిన మెడిసిన్ వాడటం లేదా? వాడుతున్నాను మేడం, కానీ ఎందుకో తగ్గట్లేదు. అందుకే ఆ మెడిసిన్స్ మీకు చూపించి వెళ్దామని వచ్చాను. ఈ టాబ్లెట్స్ దేనికి ఇచ్చారు మేడం? ఇవా వీక్నెస్ తగ్గడానికమ్మా, మల్టీవైటమిన్ టైప్ అనుకో. మరి ఇవి దేనికి ఇచ్చారు? ఇవి బలానికి. వీక్నెస్ తగ్గితే బలం వస్తుంది కదా, ఆ రెండింటికి తేడా ఏంటి? అది నీ హెల్త్ త్వరగా ఇంప్రూవ్మెంట్ అవ్వాలని ఇలా రెండు మూడు రకాలు రాశాను అంతే. కోర్టులో లాయర్ అబద్ధం చెప్తే కేసు గెలవచ్చు మేడం, కానీ ఒక డాక్టర్ అబద్ధం చెప్తే ప్రాణమే పోతుంది. అందుకే ప్రాణం పోయినా డాక్టర్ అబద్ధం చెప్పకూడదు. ఏంటి భాను నువ్వనేది? ఆ మెడిసిన్స్ గురించి నేను నెట్లో సర్చ్ చేశాను, అవి ప్రెగ్నెంట్ లేడీస్ వాడే మెడిసిన్స్. అవి నాకెందుకు రాశారు? నువ్వు నన్ను తప్పుగా అనుకుంటున్నావు భాను. నేను ఆధారం లేకుండా రాలేదు మేడం. దేన్ని కూడా అబద్ధం అంటారా? ఇప్పుడు చెప్పండి, ఆ మెడిసిన్స్ నాకెందుకు ఇచ్చారు?
అది భాను, అది కార్తీక్. నా భర్త మిమ్మల్ని నమ్మి మీ దగ్గరికి తీసుకొచ్చారు, కానీ మీరు చేసిందేంటి? ప్రెగ్నెంట్ లేడీస్కి ఇచ్చే మెడిసిన్స్ నాకెందుకు రాశారు? మీరు నాకు చెప్పాలి, చెప్పి తీరాలి. నువ్వు గర్భవతివి భాను, ఏంటి డాక్టర్ మీరు అనేది? నిజమే భాను, నువ్వు తల్లివి కాబోతున్నావు. ఏంటి భాను బయటికెళ్ళిందా? ఎక్కడికెళ్ళింది? ఎవరికి చెప్పకుండా వెళ్ళింది, అందుకే ఇంతలా కంగారు పడుతున్నాను. భాను ఏమైనా చిన్నపిల్ల తప్పిపోతుందని అనుకోవడానికి నేను ఫోన్ చేసినా లిఫ్ట్ చేయటం లేదు, అందుకే భయంగా ఉంది. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.